నాకు నువ్వు ఉడకబెట్టిందే తెలియదు దృషితు. అదేమా ఏమంటుంటే చికెన్ ఉంది కదా బేటా, నాకు నువ్వు ఉడకబెట్టింది తెలియదు కదా, వాడు ఆమ్లెట్ వేసిమంటే తెచ్చినా నేను. చూస్తే ఇక్కడ గుడ్లు ఉన్నాయి, ఇవి ఇస్తలే నాన్న ఉడకబెట్టినాడు. గుర్తుందా ఇదో గిరణ్యం లోపల ఇది వలసి అలా మరి అది కిరణ్ చికెన్ అవన్నీ ఇచ్చేయి నాకు వేడి చేస్తాను పడుతున్నీ మర్చిపోయిన దోశకు నానబెట్టి నానబెట్టిన ఏమవుతారో ఏమో అర్థమవుతారో. కనీసం 6 గంటల నానబెడితే కాదానే పొద్దున్న రే పొద్దున్న కల్లా 8 గంటలకి మిక్సీకి. అదే అందుకే ఇంకా నానబెట్టిన ఎట్లన్నా అవుతుందిలే అని. నాని పప్పంతా పడేస్తావు నువ్వు వాళ్ళ నువ్వు చెప్తానా పెద్ద నా పిల్ల ఎంత కోపం ఏంటి నీకు? ఏమన్నా తుమిషి కిరణ్ అది ఒకసారి చేసి మళ్ళా అవిదే కిరణ్ అవంటే ఏవి నేను ఇలా అనుకో పెట్టుకోపోతే ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పడేసా ఏమి తింటే దండిగా బలం వస్తుంది.
పడుకొద్దంట. బాగుంది కదా. అన్న అన్ని వద్దు వద్దు అంటాడు రమేషి. తింటాడు అన్న. భయం లేదు అన్నం కడిగా బియ్యం పెట్టినావా? నాకు ఇచ్చేస్తా. వద్దు నేను పెట్టా. కాదు ఇట్రా నీకు ఇవ్వాలని నీ కొడుకు చిల్లర చుడికిరే. దేవుని దగ్గర పెట్టింటే ఎత్తుకొని ఉన్నాడు. ఎందుకు రా అంటే డాడీకి ఇస్తాను పెట్టుకున్నాడు. ఇక్కడైతే నైట్ మిగిలింది చికెన్, పప్పు, పప్పు దోశకు నానబెట్టు. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే మేము టీ పెట్టేసుకొని తాగుతున్నాము. తాగుకుంటూ టీవీలో పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, పాటలు పెడితే చూసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఈవినింగ్ అయితే మా ఈవినింగ్ అయితే ఇలా ఉంది. వెనకాల బట్టలన్నీ అలాగే ఉన్నాయండి. బట్టలన్నీ మడతేయాలి. ఆఫ్టర్నూన్ తీసేస్తాను కదా, అవన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ మడతేసుకోవాలి. ఎప్పుడు వేస్తానో ఏంటో అండి. బట్టలే మడతేయాలంటే చాలా చిరాక్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు డ్యాన్స్ చేయమ్మా డ్యాన్స్ చేయమ్మా అంటుంటే జస్ట్ అట్లా కూర్చొని అట్లా అట్లా అంటున్నాను. ఇంతలో మా పాప అయితే దెబ్బ తాకించుకుందండి. ఫుల్ ఏడ్చింది పాపం. చాలా అంటే చాలా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. మరి చాలా నొప్పి అయితే బాగా ఎక్కువ వచ్చిందేమో పాపం. చెప్తే విన్నారండి. తర్వాత వాళ్ళు ఏడుస్తుంటే మళ్ళీ తర్వాత మనం బాధపడాల్సింది వస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఎత్తుకున్నా కూడాక పాప వెళ్ళలేదండి. అసలు చాలా కొద్దిసేపు నడవలేకపోయింది. కాలు కింద పెట్టలేక ఏడ్చింది. బాగా నొప్పి వచ్చినట్లుంది. అందుకే నేను ఇంకా వీడియో అయితే స్టాప్ చేశాను. మళ్ళీ వచ్చేసి ఇది నైట్ 7:00 అండి. మా హస్బెండ్ అయితే పల్లీలో గ్రేప్స్ అయితే తెచ్చారు. నేనైతే ఇప్పుడు పల్లీలు ఉడకబెడదాం అయితే అనుకుంటున్నాను. అక్కడైతే నేను దోశకు నానబెట్టానని చెప్పాను కదండి, దోశ పిండి అయితే వేస్తున్నాను. దోశ పిండిలో బియ్యం పట్టేటప్పుడు మిక్సీకి వేసేటప్పుడు రైస్ అనేది వేసుకోండి. దోశలు మంచిగా కలర్ అనేవి వస్తాయి.
చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి, కలర్ కూడా మంచిగా ఉంటుంది. మెంతులు ప్లస్ నానబెట్టేటప్పుడు మెంతులు కొన్ని, మిక్సీ పెట్టేటప్పుడు రైస్ రెండు యాడ్ చేసుకోండి. దోశలు అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇక్కడ నేను ఒక సైడ్ మిక్సీకి వేస్తున్నాను, దోశ పిండి మిక్సీకి వేస్తున్నాను, ఇంకో సైడ్ పిల్లలకి పాలు అయితే పెట్టేసుకున్నానండి, పాలు అయితే మరుగుతున్నాయి. నేను ఒకేసారి 4-5 పనులు అయినా చేసేసుకుంటానండి, తొందరగా అయిపోతుంది కదా పని. ఇప్పుడైతే కుక్కర్లో అయితే పల్లీలు అయితే వేసేసాను, అవుతున్నాయి. ఇక్కడ దోశపిండి ఒక ట్రిప్ అయితే అయిపోయింది, సెకండ్ ట్రిప్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ పల్లీలు కూడా ఉడికినాయండి. ఒక 4-5 విజిల్ అయితే పెట్టుకోవాలి, వాటర్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని. మెత్తగా అయితే ఉడికినాయి, పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి, చాలా బాగున్నాయి పల్లీలు. నైట్ డిన్నర్ ఏం చేయలేదండి నేను, మా హస్బెండ్ అయితే ఏం వద్దన్నారు, అందుకే పల్లీలు ఉడకబెట్టాను. పిల్లలకు మాత్రం రైస్ పప్పు ఉండేది. ఇక్కడ వచ్చేసి నైట్ 9 అట్లా అవుతుంది. ఆ టైంలో మేము ఫ్రాంక్ వీడియోస్ చూసుకుంటూ నవ్వుకుంటూ పల్లీలు అంటే తింటున్నాము. చాలా చాలా నవ్వానండి, చాలా ఎంజాయ్ చేశాను. రోజు కొద్దిసేపన్నా నేను ఫ్రాంక్ వీడియోస్ చూస్తాను, అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, చాలా బాగుంటుంది. నేను మా హస్బెండ్ పిల్లలతో ఇట్లా ఫుల్ ఫ్యామిలీతో ఇట్లా చూస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టము. కొద్దిసేపన్నా ఇట్లా ఉండాలనేసి మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ వెని వ్లాగ్స్ 231. ప్లీజ్ సపోర్ట్ మీ. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి ఫుల్ అయితే నవ్వుకున్నాను, చాలా నవ్వుకున్నాను నేనైతే. మా హస్బెండ్కి నవ్వు రాదండి, ఆయన పల్లీలు ఉంటే చాలు, ఆయనకు పల్లీలు లోకమే ఆయనది. చూడండి ఏదో ఒకసారి అట్లట్లా నవ్వుతారు, ఏదో ఆర్టిఫిషియల్ నవ్వులాగా. నవ్వు కూడా రాదు మా ఆయనకి. మేము